మీరు ఒక సైడ్ రండి. వినాయక స్వామి పెద్ద రాజ్యాలను సాధిస్తాం, పెద్ద రాజ్యాలను సాధిస్తాం, పెద్ద రాజ్యాలను సాధిస్తాం. రాయ్ హమర్ హై, పెద్ద రాయ్ హమర్ హై, పెద్ద రాయ్ హమర్ హై, పెద్ద హమర్ హై. హమర్ హై హమర్ హై, పెద్ద హమర్ హై. అక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ దూరం ఫోటో అందరూ ఒకసారి సూర్యుని వెంట ఇద్దరు కావాలని, తెలంగాణ ఏర్పడాలని, తెలంగాణలో ఉన్న అసమానతలు, అన్యాయాలు, అక్రమాలు విచక్షణ రహితంగా చూసి సాంప్రదాయం పోవాలి, రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడాలని చెప్పి ఒకే ఒక్కడు ఒక ఉన్నతమైన విద్యలు చదివి తన మేధాశక్తినంతా బడుగు బలైన వర్గాలకు పేదరికం నిర్మూల గురించి, పీడిత వర్గాల యొక్క విముక్తి గురించి ఒక ఉద్యమ నౌకగా మారి తన ఆట పాటను ద్వారా తెలంగాణ అంతటా తిరిగి కాలుకు గజ్జగట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పాటలు పాడి సబండ వర్గాలను చైతన్యవంతం చేసి గత సంవత్సరం వారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషపడి వాళ్ళ నిస్వార్థంగా తన కుటుంబాన్ని కూడా చేరజేయకుండా అప్పుడు గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ నాయకులు ఏ విధంగా అయితే నిస్వార్థంగా ఉన్నారో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినం ఇది. ఇవాళ గద్దార్ గారి యొక్క మరణించిన రోజు కాబట్టి ఇద్దరు ప్రముఖులు ఇవాళ తెలంగాణ ప్రముఖులు వీళ్ళు అందరూ నిస్వార్థపరులు. ఇవాళ స్వార్థంగా అందరూ కూడా నాయకులంతా స్వార్థంతో పదవుల కాంక్ష ఉంటది కాబట్టి వీరిద్దరూ నిస్వార్థంగా తెలంగాణ గురించి పోరాటం చేసిన నిజమైన ఉద్యమకారులు. ఏం ఆశించకుండా వారు పరమపదించారు కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడుగా వారిని పూర్తిగా ఆదరించిండు, వారికి అండగా నిలబడ్డాడు. వారు చనిపోయిన రోజు కూడా 24 గంటలు అక్కడ ఆ దాన సంస్కారం అయ్యేంత వరకు అక్కడే ఉండి అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వారి కుటుంబానుగుణంగా చేరదీయాల రాజకీయంగా అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్దార్ గారి కుటుంబానికి పూర్తిగా అండగా నిలిచారు. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం పేరిట ఎంతో మందిని అవమానపరిచిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మన రాష్ట్రంలో, మీ అందరికీ తెలుసు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ అయితేనేమి, ఇవాళ గద్దార్ గారిని అయితేనేమి, కనీసం వాళ్లకు రాజాధికారం వచ్చిన తర్వాత ఉద్యమాన్ని మానవాళ్ళన్ని మర్చి ఉద్యమ దశ అంతా మర్చిపోయి ఆ సందర్భం లేకుండా గద్దార్ గారు ఈ రాష్ట్ర ప్రగతి గురించి, ఈ రాష్ట్ర ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల గురించి, రైతుల సాగునీరు గురించి, తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యల మీద అపాయింట్మెంట్ కావాలంటే గత ముఖ్యమంత్రి వాపసు పంపిణీ కాబట్టి ఎంతో తన హృదయం చెల్లించి కూడా యో తెలంగాణ తెచ్చుకున్నది అవమానాల గురించా, అన్యాయాల గురించా, ఒక మాట వారు ఆంధ్రోళ్ళు చేయని ద్రోహం ఇలా తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్నారని కూడా వాళ్ళు మదన పడ్డారు, చాలా బాధ కూడా పడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఘోరంగా వారిని చేరదీసి అతుక్కొని
తెలంగాణకు విముక్తినిచ్చింది నీవు, అందులో మనం భాగస్వామ్యం చేసిన